ఒక్క మటర్ చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంట అడుక్కు తింటున్నాను, ఒక్క మటర్కి అంత డబ్బా చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి, పోలీసులకు హెల్ప్ చేయండి, నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మటర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్గడ మరి ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడు నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది. అది నిజమే సార్. నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుండి పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు, అపరిచితుడు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుణ్ణి. ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే? సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్. నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్లు ఎవరా? అబ్బా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్కి వచ్చింది, లక్కీ ఫీల్. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరీ స్టీమ్ బాత్కి ప్రిపేర్ చేయి. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు, రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదూ. అబ్బే చిచి, అదేం లేదండి. మీలో నువ్వే ఎందుకు దిగమ్మికుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, మీరు త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది నూటా నూటు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాక్ అంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు, మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాక్. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఎదకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో 4 ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రే, నిన్ను ఊరు నుంచి తెచ్చుకుని నా బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళం. ఒక నిమిషం ఉండు. రే, నువ్వు రారా? నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేసేస్తున్నాను కదా, నువ్వు రారా? మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేవా? అద్దరిద్దరు అలా పారిపోయిన లావణ్య ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి.
హలో హలో సిరి హౌ ఆర్ యు ఐ ఫైన్ ఇంకా ఎప్పుడు వస్తున్నా ఎనీ మినిట్ నా కోసం చాలా కష్టపడుతున్నావు హే అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను థాంక్యూ బై బై టేక్ కేర్ హౌ మచ్ ఇస్ దిస్ 1200 దర్హమ్ సార్ దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రార్డినరీ డిజైన్ 2700 దర్హమ్ సార్ యా ప్యాకెట్ ఓకే సార్ దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి థాంక్స్ అన్నయ్య ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈ కర్ ఇక్కడ ఉందేంటి అదమ్మ సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే భలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసాయి మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటా కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది ఓకే ఓకే డన్ డన్ మమ్మీ ఏంట్రా ఏకపత్ని వృత్తుడు అంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటే ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటే అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నారండి మీ ఆయన రూట్ మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా నా కోసం ఒక్కరోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా ఆయనకి నేనే సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను వచ్చేసారు వచ్చేసారు రెడీ రెడీ ఏమండి సారీ అండి మామిడి పళ్ళం రాత్రి పూట మందు కొడుతుందని చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను అప్పడాలా టేస్ట్లెస్ ఫెలో 1 ఫింగర్ చిప్స్ 1 చికెన్ టిక్కా రెడీ చేయి చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను నేను దాన్ని చంపేయండి ఆ పాపం మీకు ఎందుకండి దాని పాపను అదే పోతే వదిలేయండి ఎలా వదలను చూస్తూ చూస్తూ పాపం అతను అదే కదా కావాల్సింది అదే ఈ మాత్రం అర్థం అంటే చాలు అంతకుమించి లోపలికెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం అయితే వద్దులేండి ఇలాంటి చూసి ఈ గుండె ఎన్ని సార్లు పగిలిపోయిందో అని కంట్రోల్ ప్లీజ్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికే అర్థమైందా మావాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం